మీకు ఏదైనా సీరియస్గా ఏదైనా సంథింగ్ స్పాట్లో అవసరం ఉంది అంటే ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? మోహన్ బాబు గారు. మీరు మోహన్ బాబు గారు లెక్క ఇమిటేట్ చేస్తారని చెప్పేసి అని మాకు కొంచెం తెలిసింది సార్. ఏమైనా అదే చేయగలరు? రెండు పెగ్గుల్లో చేయగలను కానీ ఇప్పుడు చేయగలం. రెండు పెగ్గులు పడితే మాత్రం చేస్తారా? అవును సార్. మీ బ్రాండ్ ఏంటి సార్? ఏదంటే మన డబ్బును బట్టి, డబ్బు బాగా ఉంటే రెమీ మార్టిన్, డబ్బు తక్కువ ఉంటే బాలయ్య బాబు. మీరు ఫ్రాంక్గా స్టేట్మెంట్ చేస్తారనమాట ఇట్లా మందు తాగుతాను అని చెప్పేసి అని, అలా రావడం వల్ల ఇబ్బంది ఏమైనా పడిందా? ఫ్యామిలీలో ఇబ్బంది ఉంటుంది, బయట చాలామంది రిలేటివ్స్కి తెలియదు నేను మందు తాగను అని అనుకుంటున్నారు. రాముడు మంచి బాలుడు, రత్నబాబు మంచి వ్యక్తి అని. ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్లు చూసాక మన పెద్దనాన్నలు కానీ మన మేనమామలు కానీ అందరూ షాక్ 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 అని అందరూ. ఎందుకంటారా? తాగుతూనే వస్తుంది అంటారా స్క్రిప్ట్? అలా అట్లా ఏం లేదు, రిలాక్స్ అయినా తాగకపోయినా వస్తుంది, ఒకళ్ళకొక అలవాటు. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎవరితో ఉండొచ్చు సార్? మేబీ బాగా ట్రై చేస్తున్నాం, మంచి హీరోతోనే ఉంటుంది. అంటే మేబీ ఉండదు, అందరు చెప్పినట్టు రెండు మూడు ప్రపోజల్స్ ఉన్నాయి, త్వరలో అనౌన్స్ చేస్తాం ఇలాంటి కబుర్లు కాకుండా. ప్రజెంట్ అయితే రెండు సినిమాలు రైటర్గా చేస్తున్నాను, డైరెక్షన్ కోసం చిన్న చిన్న సినిమాలు వస్తే అవి వద్దనుకున్నాను. ఒక పెద్ద హీరో కోసం ట్రై చేస్తున్నాం డైరెక్షన్. సో ప్రజెంట్ డైరెక్షన్ది హోల్డ్లో ఉంది, రైటర్గా రెండు సినిమాలు చేస్తున్నాం. డైరెక్షన్ మాత్రం చేస్తే ఒక మంచి బ్యానర్ కానీ ఒక మంచి హీరో కానీ ఉంటాడు. మంచి కదా, అలాగే ఉంటుంది కదా. మన తెలుగు ఇండస్ట్రీ 70 ఇయర్స్ వరకు చూసుకుంటే ప్రేమ మీదనే ఏదైనా నడుస్తుంది. ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల అబ్బాయి అటు వెళ్ళడం లేకపోతే ఇటు రావడం లేకపోతే ఫాదర్ ఒప్పుకోవడం ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏమైనా కథలు వస్తాయి రాగలుగుతాయా? మనం బుర్రకథ చేసాం కదా, ఒకటి రెండు బ్రెయిన్స్తో పట్టడం. అవును సార్. ఓ ఫోన్లో రెండు సిమ్లు లాగా అలా నా నుంచి ఏది వచ్చినా కూడా కొద్దిగా డిఫరెంట్ జానర్లోనే ఉంటుంది, దానికి ఎమోషన్స్ ఉంటాయి. మీకు నచ్చినది కామెడీ, ఇంకేదైనా ఫ్లేవర్ ఉందా సార్? అంటే ఐ ఫ్లేవర్ అంటే అందరు బుర్రకథ సినిమా చూశాక నేను కూడా అనుకున్నా పర్సనల్గా మన బలం ఎంటర్టైన్మెంట్, బలం ఎంటర్టైన్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషన్ బాగా తీశాను. రీక్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నా బతకనిపిస్తున్నానా అని చెప్పి అతను ఏడుస్తాను. ఆ సీన్కి మొత్తం థియేటర్లో నాతో పాటు చూస్తున్న వాళ్ళందరూ కంటతడి పెట్టి, ఎప్పుడైతే వాళ్ళు కంటతడి పెట్టారో ఓహో మన దగ్గర ఎంటర్టైన్మెంట్ అని అనుకున్నాం, ఎమోషన్ బాగా తీస్తాం అన్న విషయం బుర్రకథ అనే సినిమా తీయడం వల్ల నాకు అర్థమైంది. వీడు ఎమోషన్లో బాగా స్ట్రాంగ్ అనేది బాగా ఫిక్స్ అయిన. సో అందుకోసమే నెక్స్ట్ నుంచి బుర్రకథలో కొన్ని గుణపాఠాలు అంటారు చూసారా, ఆ గుణపాఠాలు ఏంటంటే విలన్తో నేను ఎంటర్టైన్మెంట్ చేయించాను. నెక్స్ట్ నా సినిమాల్లో ఇంకా విలన్తో ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు, విలన్ అనేవాడు విలన్లానే ఉండాలి, రావణాసురుడు అనేవాడు రావణాసురుడులానే ఉండాలి, కంసుడు అనేవాడు కంసుడులానే ఉండాలి. సో విలన్ అనేవాడు నా నెక్స్ట్ సినిమాలో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అనేది నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో ఎమోషన్ అనేది బాగా నాకు బలం కాబట్టి నెక్స్ట్ సినిమాలో కొంత టిష్యూ పేపర్లు అవసరం ఉంటుంది, బాగా ఎమోషనల్గా తీస్తాను. ఎంటర్టైన్మెంట్ అనేది దాని తగ్గట్టుగా ఉంటుంది, వాంటెడ్గా పెట్టకూడదు అనేది బుర్రకథ లెసన్. మీకు అండ్ నాకు కూడా, మన ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. సో సినిమా లాంచ్ చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది సార్ ఎక్స్పీరియన్స్? మనం కోరుకున్నట్టుగానే మనం బలంగా కోరుకున్నాం సినిమా వాళ్ళందరూ, ఆయన సినిమాల్లో ఉండాలి సినిమాల్లో ఉండాలని. ఇంతమంది బలంగా కోరుకోవడం వల్ల రాజకీయాల్లో ఆయనకి సక్సెస్ రేట్ రాలేదు. సో మళ్ళీ మన ఎంటర్టైన్ చేయడానికి ఆయన వచ్చారు, ఓ 4-5 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ మనం బలంగా కోరుకుందాం ఆయన ఎలక్షన్లో బాగా సక్సెస్ అవ్వాలని. సినిమాల్లో రావాలని ఎలా బలంగా కోరుకున్నాం, ఈసారి రాజకీయాల్లో నిలబడాలని కోరుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్కి మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు మీకు అనిపించిందా అంటే రాజకీయాలు ఎందుకు వెళ్ళాడు అన్నయ్య అని చెప్పేసి? అదే ఒక ఆవేశం అన్నీ ఉంటాయి కదా మనకి సొసైటీలో జరిగే. నాకు ఎప్పటికైనా మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పిన విషయం ఏంటంటే, మీకు లైఫ్ సెక్యూర్డ్ లైఫ్ ఇచ్చేసి ఒక 4 మంచి సినిమాలు తీసి నేను కూడా జై జనసేన అంటే కాదు రాజకీయాల్లోకి వెళ్తా అంటే అన్నయ్య పార్టీలోకి వెళ్ళారనమాట. అప్పుడు ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు జనసేన ఇష్టం, మనం అప్పుడు లైఫ్ సెక్యూర్డ్ లైఫ్ వచ్చిన తర్వాత అప్పటికి ఇప్పుడు జనసేన బీజేపీతో కలిశారు, అప్పటికి ఏమవుద్దో తెలియదు కాబట్టి ఏ పార్టీ అనేది ఇప్పుడు చెప్పట్లేదు కానీ వెళ్తారు, వెళ్ళటం అనేది ఫిక్స్. ఎందుకు సార్ మన మూవీస్ వాళ్ళందరూ కూడా రాజకీయం వైపు ఎందుకు వెళ్ళాలి అని ఆ క్వశ్చన్ మార్క్?
ఒకటి పేరు రావాలని ప్రతి మనిషికి కోరిక ఏముంటుంది అంటే పేరు రావాలి, డబ్బు రావాలి. ఆ రెండు వచ్చేసినాయి లైఫ్లో. డైమండ్ రత్న బాబు అనే ఒక పేరు అందరికి తెలిసేలాగా తెచ్చుకున్నాం. డబ్బు, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాం. ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు, కొంతమంది ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళందరికీ లైఫ్ సెక్యూర్డ్ ఇచ్చేసాం. తర్వాత మనం సాటిస్ఫై అయిన తర్వాత ఇప్పుడు పేపర్లో ఈ చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయని మనకి జూమ్ అయిపోయి కనబడుతూ ఉంటాయి. అక్కడ పలానా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, అప్పుడు ఒక ఉద్రేకం వస్తుంది. ఒక మనిషికి ఆ భావనలు ఉంటాయి. ఎప్పుడైతే మన సెక్యూర్డ్ లైఫ్, ఇప్పుడు మధ్యతరగతి మనిషి ఉన్నాడు, అతను సెక్యూర్డ్ లైఫ్ ఎప్పటికీ రావట్లా, అతను నిరంతరం పోరాడుతున్నాడు. ఈ సినిమా ఫీల్డ్లో కానీ కొన్ని బిజినెస్లలో కానీ కొంతమంది సక్సెస్ అయ్యారు. అయిన తర్వాత ఏం చేస్తారు, సొసైటీకి ఏదో చేయాలని ఒక తపన వస్తుంది. ఆ తపన అనేది ఎప్పటికైనా అదే మెయిన్. రాజకీయం ద్వారా అయితే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు, అందుకోసం వెళ్తారు.